స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అనకాపల్లిలో టీడీపీ ఆందోళన, ప్రతిఫలం తప్పదని స్పష్టీకరణ. భర్త మృతికి కారకులపై చర్యలు కోరుతూ మార్కాపురంలో ఆర్యవైశ్య కుటుంబం ఆందోళన. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి హౌస్ అరెస్ట్, అభివృద్ధి కోసం పోరాటం ఆపనని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే నెల్లూరు నగరంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నగరంలోని గాంధీ నగర్ లో గల క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలం వద్ద నిరసన తెలుపుతామని ఇటీవల ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈరోజు తెల్లవారుజాము నుండి పోలీసులు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. అలాగే ఆయనకు సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళని కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రశ్నిస్తే వేధించి కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసే ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఒక్కటి మాత్రం చెప్తున్నా, అర చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తోటాలతో, ఆ యొక్క నిషేధాజ్ఞలతో, గృహ నిర్బంధాలతో, పోలీసు లాకప్లతో, జైళ్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు. ఖచ్చితంగా మీరు ఎంత వేధించినా, ఎంత అణచివేసినా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పొట్టేపాళ్లు ములుమూడి కలుజుల మీద బ్రిడ్జిలు కావచ్చు, నెల్లూరు నెల్లూరు తాడిపర్తి రోడ్డు కావచ్చు, బారా సాహిబ్ దర్గా ఆ యొక్క నిధుల మంజూరు కోసం ఏ విధంగా పోరాటం సాగించామో, అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ కావచ్చు, ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కావచ్చు, ముస్లింల షాదీ మంజిల్ కోసం కావచ్చు, ముస్లింల దళితుల గిరిజనుల కొన్ని వందల మంది బిడ్డలకి మేళ్లు చేసే ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు 95% పూర్తయింది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు, నోడా చైర్మన్ గా కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాంలో 95% పూర్తయింది ఆ ముస్లిం గురుకుల పాఠశాల. ఈ రోజు 5% పూర్తి. పులివెందుల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి దివంగత వైఎస్ రాజారెడ్డి 25వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక లయోల డిగ్రీ కళాశాల రోడ్డు సమీపంలో ఉన్న వైఎస్ కుటుంబ సమాధుల తోటలో వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ సమాధుల వద్ద దివంగత సీఎం వైఎస్ఆర్ సతీమణి, పులివెందుల మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి, వైఎస్ భారతమ్మలు, వైఎస్ఆర్ సోదరుడు సుధీకర్ రెడ్డి, వైఎస్ రాజారెడ్డి సమాధుల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాస్టర్లు ఐజాక్ వరప్రసాద్ మృత్యుంజయ ఆధ్వర్యంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధాకర్ రెడ్డిలతో ప్రత్యేక ప్రార్థనలో ప్రత్యేక గీతాలను ఆలపించారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు ఆత్మలకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీ ఘాట్లో ఉన్న వైఎస్ చిన్న కొండారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి సమాధులతో పాటు వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం టౌన్ పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలంటూ ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చోడవరం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ వారి కార్యాలయం వద్ద నిరసన చేయడం జరిగింది. అనంతరం మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు గూనూరు మల్లునాయుడు, ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.
తన భర్త మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మార్కాపురం ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ఆర్యవేశ్య వ్యాపారి అచ్యుత ఆదినారాయణ భార్య సుజాత ఆమరణ దీక్ష చేపట్టింది। ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గత ఏడాది అచ్యుత ఆదినారాయణ హత్యకు గురయ్యాడు। హత్య కేసుకు సంబంధించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। తన భర్త హత్యకు సహకరించిన సీఐ దేవప్రభాకర్ను విధుల నుండి తొలగించాలని అచ్యుత ఆదినారాయణ భార్య సుజాత మరియు కుటుంబ సభ్యులు కోరారు। రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జీవన శైలిలో కుటుంబం గడవాలంటే అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో పేద ప్రజల నడ్డి విరిచే విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం వైసీపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని పైకరావుపేట టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు అన్నారు। విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు గాను నిరసనగా ఈ రోజు పైకరావుపేట మెయిన్ రోడ్ నుండి ర్యాలీగా విద్యుత్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు। आदेश मेरे को प्रती निजर्गनी विद्युत सब स्टेशन दर करे चारजील पेद निरस पार्टी तरफ निरस कार्यक्रम चपेटे मुख्य वैएस प्रभुत् पेद बतकड़ा चाल कष्ट पैस्थित सुमार नाग संवस कल्लासल विद्युत चारजील सदर्भ मन अंदर चूस्ना इन सा ये विधा बदता गत नागे करे बिल्ल इवा पन्न वदमूल वे इपड़ परस्थित ए रकम बदता मैं तेल देश पार्टी तरफ मैं प्रश्न गत चंद्रबाबु नायकत् ई संवसार करंट चारजील नाण्य विद्युत निरंतराय सरफरा चीन घनता तेल देश पार्टी चंद्रबाबु नायडू गारिदि सदर्भंग ग नाग संवस नाग सारे विद्युत चारजील का विद्युत कोत अप्रतिक विद्युत कोत विधि विद्युत चारजी विपरीत पेंचटों नाण्य विद्युत सप्लाई चेयकं उड़ने कारण अलगे इपड़ परस्थित अकाल वर्षा यानी लेते एंड वाल रईतांग चाल इबंध पड़ती सदर्भ में रैतक निरंतराय विद्युत सरफरा चीजना निरंतराय इवकते इवको तिगे वाट विद्युत मीटर बिग्चि वार अत्यधिक बिल्चे विधा वील्लु कार्यक्रम चूस्त रैतलू रेप राबे रोज तक बुद्धि चुप्तारे सदर्भ में।
अलागे गतंलो मनं चूसिनट्लयिते दलितुल रेल यूनिट वरकू फ्री इस्तामनि चेप्पि वैएस जगनमोहन रेड्डी गारु आ रोजु एन्निकल्लो हामी इच्चि गतंलो वाळ्ळंदरिकी कूडा 75,000 80,000 बिल्लु इच्चिन संदर्भंलो अनित गारि नायकत्वंलो ఇక్కడ ధర్ణ చేయడం జరిగింది ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా బిల్ ఇచ్చేశారనే అన్నారు ఇలాగ ప్రజల తరపున ఎటువంటి కష్టం వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళ తరపున నిలబడతది వాళ్ళ తరపున పోరాటం చేస్తదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఇప్పుడు ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం తెలుసుకుని నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయడం కాకుండా ఈ రైతులకు విద్యుత్ మీటర్లు ఇప్పించే కార్యక్రమాన్ని అన్ని స్వస్తి పలికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ కోతలని ఎత్తివేసి అంత సక్రమంగా చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తూ యాదమరి సచివాలయంలో లైన్ మ్యాన్ గా పనిచేస్తున్న పవన్ స్థానికంగా మరమ్మతుల నిమిత్తం ఎల్సీ అనుమతులు తీసుకొని విద్యుత్ స్తంభం ఎక్కిన సమయంలో కరెంట్ ఆన్ చేయడంతో విద్యుత్ షాక్ కి గురై ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లైన్ మ్యాన్ పవన్ ను హుటాహుటిన వేలూరు సీఎంసీకి తరలించిన విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తమ తప్పిదంతో ప్రమాదం జరిగిందని కాంపెన్సేషన్ గా వైద్య ఖర్చులు తామే భరిస్తామని పవన్ కుటుంబ సభ్యులకు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హామీ వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతూ ప్రాణాపాయంలో ఉన్న లైన్ మ్యాన్ పవన్ తరపున సకాలంలో బిల్లు చెల్లించకపోవడంతో డిశ్చార్జ్ చేసిన సీఎంసీ హాస్పిటల్ సిబ్బంది దీంతో షాక్ గురైన తల్లి మృతి ప్రాణాపాయంలో ఉన్న పవన్ ను తిరుపతి రమాదేవి ఆసుపత్రిలో చేర్చిన బంధువులు చికిత్స పొందుతూ పవన్ మృతి చెందడంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ పవన్ 7 కలెక్టరేట్ ఎదుట ధర్నాకు బంధువులు దిగారు విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లనే మచిలీపట్నం పోర్టు నిర్మాణంపై అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదని జనసేన పార్టీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చి 4 తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చే ముందు హడావిడిగా శంకుస్థాపన చేయడంలో ఆంతర్యమేమిటని ఆ పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ప్రశ్నించారు. 6 ముందు పోర్టు నిర్మాణం సాధ్యమా, చెల్లికి మళ్లీ పెళ్లి అన్నట్టుగా 3వ శంకుస్థాపన చేశారని విమర్శలు చేశారు. ప్రజలు వైఎస్ఆర్ పార్టీని విశ్వసించడం లేదని, అమలు కాని వాగ్దానాలు చేయటం విడ్డూరంగా ఉందని బండి రామకృష్ణ ఆరోపించారు. మరి బందరికి ఎప్పటి నుంచో సరకార కోరిక నెరవేరుస్తారనే నాయకులు ఇస్తున్నట్టు వాగ్దానాలు చూస్తే కొత్తగా ఎలక్షన్ 6 ఉందనగా 8 ఉందనగా గుర్తొస్తుంది. నిజంగా చేయాలనుకుంటే ఎవరైనా సరే ఎలక్షన్లో గెలిచిన తర్వాత వెంటనే మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు అది వాటి పూర్తయ్యేది. కనీసం జనం నమ్ముతారా లేదని కూడా చూడకుండా అబద్ధాలు చెప్తూ మోసాలు చేస్తారు. ఇప్పుడు నా ఒకసారి రాజశేఖర రెడ్డి గారు అయిపోయారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అయిపోయారు, ఆ తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు చెంగుచాపం చేసి కనీసం కాంట్రాక్ట్ నమయోగాకి ఇస్తే వాళ్ళు వెనక్కి పంపిస్తారు. ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు చేస్తున్నారు. జనాలు ఎన్నిసార్లు మోసం చేస్తారు. మా చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుగా ఉంది. ఇది చూస్తామంటే చాలా ఆశాస్పదంగా ఉంది. కనుక ఒకసారి ఎప్పుడైనా నిజాయితీగా మనం మాట్లాడితే ఎవరైనా నమ్ముతారు. ఇప్పటి వరకు ఇన్ని కనీసం శంకుస్థాపన జరిగింది, దాని మీద కనీసం తర్వాత మాట్లాడడం కూడా లేదు. ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజలు ఎన్ని చెప్తున్నారు ఆలోచించుకోవాలి మీరందరూ కూడా. ఎందుకంటే మచిలీపట్నంలో ఎవరు మే రేపొద్దు మేమైనా సరే ఎలక్షన్ ముందు చేస్తే మాత్రం అది మోసమే, అనుమానమే లేదు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ముందు 3 ముందే మొదలెట్టేసారి శంకుస్థాపన అయిపోయి ప్రారంభించేవాడు. కనుక మోసం చేస్తారు. ఎన్నిసార్లు మోసం చేసిన మీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ నిజం చెప్పినా నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. ఎందుకంటే మచిలీపట్నంలో మీరు కనీసం ఇవాళ డ్రైనేజీని పూర్తి చేయలేకపోయారు. మరి ఇవాళ కోర్ట్ సెంటర్ నుంచి 3 వరకు రోడ్లు వేయలేకపోయారు. చిన్నాపురం నుంచి మరి ఉల్లిపాలెం వెళ్తున్నటువంటి రోడ్డు ఇవాళ వరకు గోతులు గోతులుగా ఉన్నాయి. నిన్న కోడూరు వెళ్తే కోడూరు రోడ్లు కూడా గోతులు పడిపోయినాయి. ఎందుకు పనికిరాని స్థలంలో మెడికల్ కాలేజీ కడుతున్నారు, స్లమ్ ఏరియాలో కృష్ణా యూనివర్సిటీ కడుతున్నారు, అక్కడికి వెళ్ళాలంటే గోతులు రోడ్లు, ఇవాళ ఫ్లైఓవర్ వేస్తారంట. ఎక్కడ కట్టాలండి? బందరికి మణిహారం లాంటి రోడ్డు విజయవాడ రోడ్డు అక్కడ కట్టాలి, లేదంటే పెడల రూట్లో కట్టాలి, లేదంటే కనీసం సలబిల్ రూట్లోనే కట్టాలి. తీసుకెళ్ళి అడవిలో కడుతున్నారు మీరు. ఎంతవరకు సమంజసం? అక్కడ ఖర్చు అయ్యేది భూమికి 10 ఖర్చు అవుద్ది. 300 కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టు తీసుకెళ్ళి మీరు
పనికి మాలిన చాట కడతాం అనేది ఎంతవరకు సమయం ఆర్టాటక్ పేషెంట్ ఉంటాడు ఒకవేళ ఏదైనా అవుద్ది ఎక్కడ గేట్ పడుతుంది ఎలా వెళ్తారు దాని ఫ్లైఓవర్ కట్టమని అడుగుతున్నారు ఇది ఎంతవరకు జరిగే పనేనా ఒక ఫ్లైఓవర్ గుడివాళ్ళ కడదాం 30 ఏళ్ల మట్టు ప్రయత్నిస్తారు వాటి వరకు జరగల కనుక ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు మచిలీపట్నం ప్రజలు మీ మాటలు నమ్మరు ఎందుకంటే మీరు పూర్తిగా అప్పుల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్న దేశం గాని అప్పుల్లో ఉన్నటువంటి గ్రామ ఇల్లు గాని పెన్నేపల్లి సబ్స్టేషన్ వద్ద పెరిగిన విద్యుత్ ఛార్జీలపై పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టిన సూళ్ళూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం వైసీపీ ప్రభుత్వంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి విద్యుత్ కృత్రిమ కోతను సృష్టిస్తున్నారన్నారు ఒక యూనిట్ విద్యుత్ 4 రూపాయలకు దొరుకుతున్నా దానిని బయట మార్కెట్లో 12 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలపై 57,000 కోట్ల భారాన్ని మోపింది వైసీపీ ప్రభుత్వం రైతులకు అందించే ట్రాన్స్ఫార్మర్లు బయట మార్కెట్లో 60,000కి దొరుకుతుంటే 130,000కు కొని రైతులకు ఇస్తున్నారంటే ఎంత అవినీతి జరుగుతుందో ఆలోచించాలి రైతులకు కోతలేని కరెంటును అందించాలన్నా విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్నా చంద్రబాబు నాయుడిని గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి మీకు అందరూ కూడా తెలుసు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే 2014 నుంచి 2019 వరకు 19,825 మెగావాట్లు కరెంటును ఉత్పత్తి చేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పాడు ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం 19,000 నుంచి 12,000కి తీసుకొచ్చేశారు మరి అంతేకాదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నాణ్యమైన కరెంట్ ఇచ్చి మరి వీళ్ళకి 24 అవర్స్ కరెంట్ ఇచ్చి రైతులకి 9 గంటలు నిరాటంకంగా ఎలాంటి ఆటంకం లేకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈరోజు కమిషన్ల కోసం కక్కుర్తిపడి కృత్రిమ మరి డిమాండ్ని ఏర్పాటు చేసి 4 రూపాయలు వచ్చే యూనిట్ ధరని బయట మార్కెట్లో 12 రూపాయలకో 10 రూపాయలకో కొని ఈరోజు కమిషన్ల కోసం కక్కుర్తిపడి 12,000 కోట్ల రూపాయలు దోసేస్తున్నారు ఈ యొక్క ప్రభుత్వం మరి అంతేకాదు ఈ రాష్ట్రంలో ఎన్నో ఎలక్ట్రానిక్ సప్లై చేసే కంపెనీలు ఉంటే అవినాష్ రెడ్డి బేనామీ కంపెనీ అయిన షిర్డీ సాయి కంపెనీకి కేవలం 60,000 రూపాయలు మాత్రం ఒక ట్రాన్స్ఫారం అవుతుంది ఒక రైతుకు పెట్టే ట్రాన్స్ఫారం 60,000 రూపాయలు అవుతుంది దాన్ని 130,000 రూపాయలకి కొని రైతులకు ఇస్తున్నారంటే ఎంత అవినీతి జరుగుతుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని కూడా మనవి చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రైతుకు బిగ్గిచ్చే స్మార్ట్ మీటర్లు అది కేవలం మార్కెట్ ఓపెన్ మార్కెట్లో బహిరంగ మార్కెట్లో 18,000 రూపాయలు అయితే 30,000 రూపాయలకి మరి కొన్నట్టు దాన్ని వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ అనకాపల్లిలో టీడీపీ ఆందోళన ప్రతిఫలం తప్పదని స్పష్టీకరణ భర్త మృతికి కారకులపై చర్యలు కోరుతూ మార్కాపురంలో ఆర్యవైశ్య కుటుంబం ఆందోళన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్రెడ్డి హౌస్ అరెస్ట్ అభివృద్ధి కోసం పోరాటం ఆపనని హెచ్చరిక న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం